హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి ఉండలు బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక కప్ కొబ్బరి పొడికి 2 కప్స్ బెల్లం తీసుకోవాలి. ముందుగా కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బెల్లం కూడా అదేవిధంగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొబ్బరిని మిక్సీ జార్లో తీసుకొని పొడిగా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. బెల్లంను కూడా తరిగి ముందుగా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఘీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. ఇది బాగా ఫ్రై అయితే దాని టేస్ట్ అనేది అంతే బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారా కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో? ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీటిని స్నాక్స్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లంని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తూ వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ రెసిపీలో కొబ్బరి బెల్లం తప్ప వేరే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయలేదు. ఇలా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ రెసిపీని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలా కలపడం వలన బెల్లం అనేది కరిగి మనకి పాకంలో వస్తుంది. చూసారా ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మనకి డార్క్ కలర్లో చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఎంతవరకు మనం ఫ్రై చేయాలంటే దానిని మనం ఉండలా చేసుకొని పాకం వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. అలా మిక్స్ చేస్తుంటే బెల్లం అనేది కరిగి మనకి డార్క్ కలర్లో ఫామ్ అవుతుంది. చూసారా, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్సిమం పాకం అనేది తయారైపోయినట్టే. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది కాస్త చల్లారనివ్వాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మనకి కావాల్సిన సైజులో బాల్స్లా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకొని సెపరేట్ బౌల్లో మనం సర్వ్ చేసుకోవచ్చు.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అతి తక్కువ టైంలో రుచికరమైన కొబ్బరి ఉండలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.